ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. అదే ఉంటే గనక ఓ పెగ్గు దాగి మీరేదో బాధపడతా ఉంటుంటే అని ఎవడ అండవు ప్రపంచంలో. ఆ మాట అనేశారు. దాన్ని ఇక్కడ వీళ్ళు సాగదీసుకుని ఇంకొంచెం మందు అందుబాటులోకి రాదా. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా మద్యం బాటిల్ ఎదురుగుండా పెట్టి మహిళా నాయకురాలతో సహా ప్రెస్ మీట్లు పెట్టినోడు ఎవరూ లేరు. అది కూడా మద్యం ధరల తగ్గింపు మీదన బాధపడతా. ఒక్క ఆంధ్రప్రదేశ్కే పట్టింది దరిద్రం అది. ఇంతకుముందు మద్యానికి సంబంధించి పగలగొట్టే వాళ్ళని చూశాను నేను. మద్యం బాటిల్ పెట్టి ఇది అందుబాటులో లేదా, ఇది మంచి రుచి లేదా, లేకపోతే ఇది చక్కటి మద్యం కాదా, ఈ ఇదే అసలు ప్రపంచంలో ఇంత దరిద్రపు డిబేట్లు చేసేటువంటి అడిగేసేవా లేదా నాలుగు తిట్లు తిట్టేవా లేదా అనుకునే తప్ప నిర్మాణాత్మకంగా ప్రశ్నించాల్సిన ప్రశ్నలు లేదంటే ఆ పాత్ర అయితే ప్రతిపక్షం మొదటి నుంచి పోషించట్లేదు. అంటే ఈ మద్యం విషయంలో నేను అనేది అంటే ఇక్కడ నిర్మాణాత్మకం కాదు అసలు. వాళ్ళకి మద్య నిషేధం చేయడం ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఇంకా ఏందా ఏటంచుతున్నావు, తగ్గించాలి కదా, తీసేయి, ఇంకా అడగాల. మద్య నిషేధం దశ అంటే ఎందుకు రేపు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఇది ఇదే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందనా, వేళ్ళు ఎత్తియాల్సి వస్తుందనా మద్యం? వాళ్ళ వాళ్ళందరూ వ్యాపారం చేసుకుంటారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో నడుస్తుంది. రేపు వస్తే వాళ్ళు వస్తే మళ్ళీ ప్రైవేట్ చేస్తారు, మళ్ళీ షాపులు మళ్ళీ బార్లు మళ్ళీ లైసెన్స్. అదొక వాస్తవంగా అతిపెద్ద ఆదాయం రాజకీయ పార్టీలకి. అవును, ప్రభుత్వానికే కాదు రాజకీయ పార్టీల నాయకులకి కార్యకర్తలకు అతిపెద్ద ఆదాయం అంటారు. బార్లు వైట్ షాపుల మీదనే పడి బతికేస్తారు సిండికేట్లు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికి ఏంది డబ్బులు అయ్యే, మినిమం నెలకు వచ్చేటప్పటికి ఎట్లా లేదన్న దాని మీద 10 లక్షలు తక్కువ సంపాదించరు. ఏది 10 లక్షలు అనేది ఎక్కడో నార్మల్ అంటే ఒక ఎమ్మెల్యే మినిమం 10 లక్షలు సంపాదిస్తాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఏది అన్ని పోను ఒక్కొక్క షాప్ మీద అన్నాను నేను, 10 లక్షలు అయితే గ్యారంటీ గిట్టుబాటు అవుతుంది ఎమ్మెల్యే పరిధి మొత్తం మీద. అంటే అదేది ఒక స్థాయి ఒక ఏరియా నాయకుడు టోటల్గా చూసుకుంటే ఒక ఎమ్మెల్యేకి 1 కోటి రూపాయల దాకా దాంట్లోనే వస్తుంది. జస్ట్ అతను ఏం అడగక్కర్లా, ప్రతి షాప్ నుంచి 2% అంటే చాలు కదా, ఇచ్చేయాల్సిందే సిండికేట్ల పని అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా